బ్రేకింగ్ న్యూస్, బిగ్ బ్రేకింగ్ న్యూస్, బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇలాంటివన్నీ మనం టీవీ ఛానళ్ళలో చూస్తుంటాం. ఇప్పుడు రాజకీయ పార్టీల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కనిపిస్తున్నాయి. ఈరోజు తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ రెండు పార్టీలు కూడా బిగ్ ఎక్స్ప్లోజివ్ ఇంకా ఇలాంటి రకరకాల పదాలతో ముందుకు వచ్చాయి. స్టేట్ ట్యూన్డ్, బిగ్ ఎక్స్ప్లోజివ్ కమింగ్ ఆన్ 24th October 12 PM. తెలుగుదేశం పార్టీ ఈరోజు ట్విట్టర్, ఫేస్బుక్ ఇట్లాంటి సోషల్ మీడియాల్లో ఈ పోస్ట్ చేసింది. రేపు మధ్యాహ్నం 24వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి చాలా పెద్ద కథనాన్ని బయటపెట్టబోతుందంట. చాలా పెద్ద విషయం అంట, అందరూ ఫాలో అవ్వాలంట తెలుగుదేశం పార్టీ చెబుతోంది. నిజంగా అంత పెద్ద వార్త అయితే రేపటి వరకు ఎందుకు వెయిట్ చేశారు? రేపటి వరకు ఎందుకని దాచిపెట్టారు? టీవీ ఛానల్ అంటే వాళ్ళకి సంబంధించినటువంటి రేటింగ్స్ కావాలి, టీఆర్పీ ముఖ్యం కాబట్టి సమయాన్ని చూసుకుని ప్రైమ్ టైంలో అలాంటి వార్తలు వదులుతారు. ఆ వార్తని మార్కెటింగ్ చేసుకోవాలి కాబట్టి ముందుగా 4-3 టీజర్లు వదిలి ఆ తర్వాత విషయాన్ని చెప్తారు. కానీ ఒక రాజకీయ పార్టీ ఒక విషయాన్ని వెల్లడించడానికి రేపటి వరకు టైం తీసుకోవడం ఏంటి ఆశ్చర్యం? అయినా సరే తీసుకుంది. అయితే ఈ విషయం ఏముండే ఉండొచ్చు, ఇదొక చర్చ సాగుతుంది. తెలుగుదేశం పార్టీ ఏ విషయాన్ని రేపు బయటపెట్టబోతుంది? తెలుగుదేశం పార్టీ ఏ విషయం బయటపెట్టినా అది ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయమే అయి ఉంటుంది, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన విషయమే అయి ఉంటుంది. ఆ పార్టీకి సంబంధించి ఏదో ఒక లోగుట్టు వీళ్ళు పట్టుకుని ఉంటారు, ఆ విషయాన్ని రేపు వెల్లడించబోతున్నారు. బహుశా ఈరోజే జగన్మోహన్ రెడ్డి తన తల్లి చెల్లి సంబంధించినటువంటి ఆస్తుల పంపకాల విషయం మీద ఎన్సీఎల్టీలో కేసు వేసినటువంటి విషయం బయటకు వచ్చింది కాబట్టి దానికి రిలేటెడ్గా ఏదైనా వెల్లడించబోతున్నారా అన్న ఒక చర్చ సాగుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న ఒక లక్ష్యంతోనే అలాంటి విషయానికి ఒడిగట్టారు అంటూ వైఎస్ఆర్సీపీ సెక్షన్ వాదిస్తుంది. దాంతో ఆ బెయిల్ రద్దు రిలేటెడ్గా ఏదన్న వ్యవహారం రేపు తెలుగుదేశం పార్టీ బయట పెట్టబోతుందా అన్నది ఒక ప్రశ్న. మరి తెలుగుదేశం పార్టీ ఏ విషయాన్ని బయట పెడుతుంది, ఎందుకని ఇలా ఊరిస్తుంది, ఎందుకని ఇట్లా టీజర్ల మీద టీజర్లు వదిలి ఎందుకని జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది చూడాలి రేపు ఏం చేయబోతుందో. ఇక తెలుగుదేశమే కాదు ఇదే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ కూడా చేసింది. వాళ్ళు ఏం చేశారో చూద్దాం. ఇది వైఎస్ఆర్సీపీ, ఇది ఏకంగా బాంబు లాంటి కథనం అంట. వైఎస్ఆర్సీపీ కూడా మొదట తెలుగుదేశం పార్టీ ఇలాంటి పోస్టర్ వేసి టీజర్ వదిలిన తర్వాత వైఎస్ఆర్సీపీ కూడా దాన్ని ఫాలో అయ్యింది. ప్రిపేర్ ఫర్ ద బిగ్ రివీల్, రేపు ఏదో పెద్దది బయట పెట్టబోతున్నాం, రేపు 12 గంటలకే స్టేట్ ట్యూన్డ్ ఫర్ ఎక్స్ప్లోజివ్ ట్రూత్స్. ఇంక అసలు ఇంతకాలం ఎక్కడా చెప్పనటువంటి భారీ నిజాలన్నింటినీ బయట పెట్టబోతున్నారంట. మరి ఆ నిజాలు పెట్టడానికి రేపటి వరకు ముహూర్తం ఏంటి? వీళ్ళకి రేపటి వరకు గడువు ఏమన్నా ఉందా? రేపే బయట పెట్టాలని ఎవరన్నా చెప్పారా? రేపు బయట పెట్టకపోతే ఏమన్నా జరుగుద్దా? రేపటి వరకు ఎందుకు ఆగుతున్నారు? ఏందో మరి రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు టీవీ ఛానల్ని అనుసరిస్తున్నాయి, టీజర్లు వదిలి జనాలను ఆకట్టుకుని విషయాలు చెప్పడానికి సిద్ధమవుతున్నాయి. గతంలో ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు దాన్ని పక్కదారి పట్టించడానికి కొంత ఇలాంటి ట్రిక్స్ ప్లే చేసేటటువంటి వాళ్ళు, విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి రాజకీయాలు నడిపేటటువంటి వాళ్ళు. మరి ఇప్పుడు ఏమి డైవర్షన్ చేయడానికి, ఏ విషయానికోసం వీళ్ళిద్దరూ అటు టీడీపీ ఇటు వైఎస్ఆర్సీపీ ఎందుకని ఇలాంటి గేమ్స్ ఆడుతున్నాయి చూద్దాం. రేపు మధ్యాహ్నం 12 గంటలకు వీళ్ళు ఏ విషయాలని వెల్లడిస్తారు.